ಸಿನಿಮಾ ಏನ್ ಪಾರ್ಟಿ ಏನ್ರಿ పెద్దిరెడ్డి వంశం నిలబెట్టింది అందరికీ నమస్కారం అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను మరింత సంతోషంగా ఉన్నాను. ఆ సంతోషం ఏమిటని మీకు థంబ్నైల్ మీద అలాగే వీడియో మొదట్లోనే అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను. నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు కూడా నా మనసంతా కూడా సంతోషంతో నిండిపోయిందండి. ఆ సంతోషాన్ని మీ అందరితో షేర్ చేసుకోవాలి. అందుకని నేను త్వర త్వరగా వీడియో పెట్టేస్తున్నాను. అయితే మరి ఆ విషయం ఏమిటి? మీ అందరి యొక్క బ్లెస్సింగ్స్ వల్లే ఇదంతా జరిగిందని అనుకుంటున్నాను. అలాగే భగవంతుడు ఇచ్చిన ఈ యూట్యూబ్ ఫ్యామిలీ కుటుంబ సభ్యులందరితో కూడా ఈ వీడియో షేర్ చేయాలి, ఈ విషయాన్ని చెప్పాలి అని ఈరోజే వెంటనే పెడుతున్నానండి. సరే, ఆ విషయం చెప్పేటప్పుడు మీ అందరూ కూడా మా ఇంటి చుట్టూ ఉన్నటువంటి వాతావరణం చాలా బాగా అందరికీ నచ్చుతుందండి. అలాగే మా గార్డెన్లో ఆనపకాయలు అంటే సొరకాయలు అంటారు కదా, అవి కూడా కాస్తున్నాయండి. ముందుగా కొన్ని కాసాయి, ఇప్పుడే కొద్దిగా చిన్న చిన్నగా ఉన్నాయి. ఇవన్నీ పెందలు అన్నమాట. ఒక పక్కన వాతావరణం అంతా కూడా గంట గంటకి మారిపోతూనే ఉందండి. ఒక పక్కన వర్షం, మరో పక్కన ఎండ కాస్తున్నాయి. ఈరోజు వైశాఖ శనివారం, అంటే మే 6వ తారీఖున 10th క్లాస్ రిజల్ట్స్ అండి. మా పాప 10th క్లాస్ చదువుతుంది కదా, ఇక ఈరోజు పూజ అయితే నేను చేయటం లేదండి, మా పాపనే చేస్తుంది. చక్కగా పూలన్నీ కోసుకుంటుంది, ఇక పూజకు అన్నీ సిద్ధం చేసుకుంటుంది. అంతేనండి, ఎగ్జామ్స్ టైమ్స్లోనూ అలాగే ఇలా రిజల్ట్స్ వచ్చే టైంలో అయితే మాత్రం పిల్లలకి దేవుడి మీద భక్తి ఎక్కువైపోతుంది అనడానికి ఇది ఒక నిదర్శనం అనమాట. నిన్నటి రోజు పౌర్ణమి వేళ కూడా తెలియదండి, ఈరోజు ఉదయం లేచిన తర్వాత పేపర్ చదువుతూ ఉంటే ఈరోజే రిజల్ట్స్ అని తెలిసాయి. సరే, ఏం చేస్తామండి, తను కష్టపడింది, కష్టానికి ప్రతిఫలం భగవంతుడు ఇవ్వాలి. అలాగే భగవంతుడు నమ్మిందండి, నమ్మి పూజ చేసింది. అలాగే మా పాపకి ఇంత చక్కటి రిజల్ట్ రావడానికి కూడా భగవంతుడి యొక్క కర్ణ కటాక్ష వీక్షణాలు ఉన్నాయని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. మీ అందరికి కూడా ఈ విషయం మా పాపకి రిజల్ట్స్ వచ్చిన తర్వాత చెప్దాం అనుకున్నానండి. అదేంటంటే హాయగ్రీవ స్వామి వారి యొక్క మంత్రాన్ని తను ఎక్కువగా పఠిస్తూ ఉండేది. అంటే గాల్లో దీపం పెట్టి కాదండి, తన యొక్క కష్టం అలాగే భగవంతుని యొక్క ఆశీస్సు రెండు కలకలిపి తన కష్టానికి ప్రతిఫలమైతే ఈరోజే దక్కింది. మరి తనకి ఎంత రిజల్ట్ వచ్చింది, అంటే ఎన్ని మార్క్స్ వచ్చాయి అనే విషయాన్ని కూడా మీకు ఈరోజు వీడియోలోనే షేర్ చేస్తాను. అయితే మీకు ముందుగా ఒక విషయం చెప్పాలండి, మా పాప వాళ్ళ స్కూల్లో మిషనరీ స్కూల్ అనమాట. తనకి సపరేట్ ట్యూషన్ అయితే ఏం పెట్టించలేదండి. స్కూల్లో సారు మేడం చెప్పడం, ఇంటికి వచ్చి చదవటం, అదేనండి తనకు తెలిసింది. ఎందుకు ట్యూషన్ పెట్టించలేదంటే మాకు అంత అవైలబుల్గా మాకు పరిస్థితులు అవి లేవండి. అందుకని ఇక తను స్కూల్లో చెప్పిందే చదవడం ద్వారా ఈ మాత్రమైన మార్క్స్ వచ్చాయని అనుకుంటున్నాను. మా అమ్మాయి పేరు సాహిత్య లక్ష్మి. సాహిత్య తను హార్డ్ వర్క్ చేసిందండి, హార్డ్ వర్క్ చేసింది. అలాగే హాయగ్రీవ స్వామివారి యొక్క మంత్రాన్ని అయితే రోజు పఠిస్తూ ఉండేది. ఇక స్వామివారి మీద నమ్మకం ఉంచింది. భగవంతుని యొక్క నమ్మకం, భక్తి, శ్రద్ధతోటి తన హార్డ్ వర్క్ తోటి ఈ రోజున ఈ విజయాన్ని సాధించింది. ఏమండి, అంతే కదండి, ఎవరి పిల్ల వారికే ముద్దు, అంతేనా? అందుకని మా పాప కష్టపడిన కష్టం యొక్క ప్రతిఫలం అయితే ఇదేనండి. నేనైతే సంతోషంగానే ఉన్నా. మీ అందరికి కూడా ఈ రిజల్ట్స్ యొక్క ఫీలింగ్ అనేది మీ అందరితో కూడా షేర్ చేయాలని అనుకుంటున్నాను. ఇదిగోండి, కాసేపట్లో ఏపీ 10వ తరగతి రిజల్ట్స్ అనమాట. గతంలో ఎప్పుడూ లేని విధంగా తక్కువ వ్యవధిలోని ఫలితాలు అనేవి వచ్చాయట. జరిగిన పరీక్షలో ప్రతి ప్రశ్న పత్రానికి బార్ కోడ్ 7 అంకెల నంబర్తో లీకేజ్గా చెక్ అంట. అది వదులుతున్నా చూడమ్మా. అదిగోమ్మా వదులుతున్నారు చూడు. ఇదిగోండి రిలీజ్, ఇంకా 10th క్లాస్ రిజల్ట్స్ ఇవి. ఏపీ 10th ఫలితాలు విడుదల. తనీషు రారా, ఇంకో వదులుతున్నారు చూడు. అదిగో అదిగో డిస్క్లు అన్ని వదులుతున్నారు చూడు. కూర్చో కూర్చో. ఈసారి 10th క్లాస్ రిజల్ట్స్లో బాలికలేదే పై చేయని చెప్తున్నారు. అయితే మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి, చాలామంది తెలిసే ఉంటుంది. ఈసారి అయితే పాయింట్లు కాదండి, అంటే 8 పాయింట్ 9 పాయింట్లు అలా పాయింట్లు కాదు, మార్క్స్ ద్వారా తెలియపరుస్తున్నారు.
అలాగే మనం చదివేటప్పుడు పేపర్ వన్ పేపర్ టూ అట్లా ఉండేది కదా, ఇప్పుడు అలా ఏమీ లేదండి. మొత్తం 100 మార్క్స్కి 3 అవర్స్లో ఆన్సర్ షీట్ రాయాల్సిందే. కనీసం సైన్స్ పేపర్ కూడా ఎన్ఎస్ పిఎస్ అని అలా ఏమీ లేదండి. కాబట్టి అన్ని పేపర్స్ కూడా 100 మార్క్స్కి ఆన్సర్ అయితే ఇవ్వవలసిందే. కాబట్టి కొద్దిగా కష్టమే, కానీ భగవంతుడి యొక్క కర్ణ కటాక్ష వీక్షణాలు, స్వామివారి యొక్క అనుగ్రహం తప్పక మా మీద ఉన్నాయని అనుకుంటున్నానండి. ఇదిగోండి ఇక రిజల్ట్స్ అయితే వస్తున్నాయి, వెయిట్ చేస్తున్నాము. తమ్ముడు వచ్చాడు, రిజల్ట్స్ చూస్తున్నాడు అనమాట. తను మా పెద్ద తమ్ముడు అండి. చెప్పండి తెలుగు 98 84 హిందీ 92 మ్యాథ్స్ 91 సైన్స్ 84 సోషల్ 89 మొత్తం టోటల్ చెప్పు సినిమా ఏంటి పార్టీ ఏంటి పెద్దిరెడ్డి వంశం నిలబెట్టింది. కాగ్రెస్ చెప్పు ఈ వైశాఖ శనివారం వేళ స్వామివారి యొక్క అనుగ్రహం కలిగిందని అనుకుంటున్నాను. ఇదిగోండి మా పాపకి 10th క్లాస్లో 600 మార్కులకి 538 మార్కులు వచ్చాయండి. చాలా సంతోషంగా ఉంది. ఇంకొంచెం వస్తాయని తను ఎక్స్పెక్ట్ చేసింది, 550 వస్తాయనుకుంది, కానీ కొంచెం తగ్గాయని కొద్దిగా డిసప్పాయింట్ అయింది అనమాట. ఇక పర్వాలేదులేండి, అయినా సరే ఇప్పుడు 2 పేపర్లు కాదు 1 పేపరు. ఏదో తను హార్డ్ వర్క్ చేసింది, ట్యూషన్ లేదు, తను అంతట తానే చదువుకోవాలి కాబట్టి ఇంకా ఓకే అని అనుకున్నాం. ఇంకా పాపకైతే కంగ్రాచులేషన్స్ అందరం చెప్పాం. మీ అందరూ కూడా మీ బ్లెస్సింగ్స్ మా మీద ఎల్లప్పుడూ ఉంటాయని కోరుకుంటున్నానండి. నమస్తే అండి. ఇవాళ పి విజయ కుమారి మేడం గారిని స్మరించుకుంటూ ఆన్ ది అకేషన్ ఆఫ్ అక్షయ తృతీయ అభయక్షేత్రంలో ఉన్నటువంటి 200 మంది అనాథలకి అభాగ్యులకి అన్నదాన సేవా కార్యక్రమానికి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ అందరి తరఫున మన అందరి తరఫున పి విజయ కుమారి మేడం గారి పవిత్ర ఆత్మ శాంతించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ వి ఆల్ ప్రే. మా పాపకు వచ్చిన మార్కుల కన్నా మరింత సంతోషాన్ని ఇచ్చే ఈ విషయాన్ని మీ అందరికి షేర్ చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. మన సబ్స్క్రైబర్ ఒకరు అక్షయ తృతీయ పూజా విధానం మన ఛానల్లో చూసి వారు ఇన్స్పైర్గా అయ్యి ఈ విధంగా దేవుడిచ్చిన బిడ్డలకి ఆహారాన్ని ఈ రోజున అందించారండి. ఇలా చేసిన మన సబ్స్క్రైబర్కి అయితే మాత్రం నేను ఎప్పుడు కూడా కోటి కోటి వేల వేల నమస్కారాలనే చెప్తానండి. ఎందుకంటే ఇంత మంచి మనస్తత్వం భగవంతుడు ఇచ్చాడు, ఆ బిడ్డలందరికీ కూడా ఆహారాన్ని వీరి ద్వారా అందజేశారు. ఉన్నంతలోనే దానం చేయండి అని చెప్పానండి. ఆ ఒక్క మాట వారికి బాగా ఆనందం కలిగించింది, అలాగే దేవుని బిడ్డలకు ఆహారాన్ని అందజేసింది. ధనం అందరి దగ్గర ఉంటుంది, పెట్టే గుణం కొంతమందికే ఉంటుంది. అటువంటి ఒక సబ్స్క్రైబర్ మనకి దొరికినందుకు, అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు నేనెంతో సంతోషిస్తున్నానండి. ఆనందం చెప్పలేనిది. ఈ దేవుని బిడ్డలకి ఆహారాన్ని ఎవరిస్తారండి? ఆ భగవంతుడి యొక్క రూపం మన సబ్స్క్రైబర్ ద్వారా వెళ్ళారేమో అని అనుకుంటున్నాను. నేనైతే మాత్రం చాలా సంతోషపడ్డాను. ఈ వీడియో చూసినప్పుడు, ఇమేజెస్ చూసినప్పుడు వారు ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ ఇమేజెస్ అన్నీ, ఫొటోస్ కానీ వీడియోస్ కానీ నాకు షేర్ చేశారండి. అందుకే మీకు ప్రతిసారి చెప్తూ ఉంటాను, మీరు పూజ ఫొటోస్ కానీ మీకు నచ్చినటువంటి ఏమైనా ఫొటోస్, పూజకు సంబంధించినవి, ఇలా ఏదైనా అన్నదానం చేసినప్పుడు నాకు ఫొటోస్ షేర్ చేయండి. అవి మళ్ళీ యూట్యూబ్లో షేర్ చేస్తే అండి మనకి కలిగితే పెట్టగలుగుతాం. లేదా ఇలాంటి వీడియోస్ చూసినప్పుడు ఎవరికైనా భావన కలిగినప్పుడు, ఎవరైనా దానం చేస్తే ఒక చిన్న ఆలోచన అనేది రావచ్చు కదా అని అనుకుంటాను. అందుకే మీ అందరూ కూడా ఫొటోస్ అవి షేర్ చేయండి అని చెబుతూ ఉంటాను. అలాగే ఎవరి కోసమైతే వీరు ఈ అన్నదానం చేశారు, వారు ఎప్పుడు ఎల్లవేళలా కూడా మనశ్శాంతిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక ఇలా అయితే అక్షయ తృతీయ పూజ రోజున వీరందరూ కూడా ఇలా అన్నదానం అయితే చేశారండి. ఇక్కడ చూసినటువంటి ఈ అనాథాశ్రమం యొక్క ఫోన్ నెంబర్ కానీ వారి డీటెయిల్స్ అని డిస్క్రిప్షన్లో పెడతా, అలాగే ఐ కార్డు కూడా ఇస్తానండి, ఒకసారి చూడండి. అలాగే మా ఇంటి చుట్టూ ఉన్న వాతావరణం కానీ పల్లెటూరు వాతావరణం మన ఛానల్లో సబ్స్క్రైబర్స్కి చాలామందికి నచ్చుతుందండి. అందుకే చిన్న క్లిప్ అనేది యాడ్ చేస్తున్నాను. పల్లెటూరు అంటేనే ముంచికాయలని, ఈత చెట్లు అంటే ఇలా తాటి చెట్లు అని ఇవన్నీ చూస్తూ ఉంటాం కదా. ఇక ఇప్పుడైతే ముంజుల కాలం అండి, వీటిని ముంజికాయలు అంటారు. వీళ్ళు ఎంతమందికి ముంజికాయలు ఇష్టం అనే విషయాన్ని కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నాకైతే చాలా ఇష్టం అండి, ఎంత ఇష్టం అంటే చెప్పలేను, నాకు అంత ఇష్టం ఇవి ముంజికాయలు అనేవి. అలాగే ఇవి కొంచెం ముదిరిన తర్వాత వర్షాకాలం టైంలో అయితే తాటికాయలా తయారవుతాయి. ఈ తాటికాయలని అత్తయ్య గారు అయితే రొట్టెల్లా చేస్తూ ఉంటారు, లేదా తాటికాయని కాల్చుకుని కూడా తింటూ ఉంటారు.
మీలో ఎంతమందికి తాటికాయ అంటే ఇష్టం అనే విషయం కింద కామెంట్ సెక్షన్లో సరదాగా షేర్ చేసుకోండి. ఇలా ఈ విధంగా ఈ వైశాఖ శనివారం వేళ ఆనందాలు సంతోషాలతో నిండిపోయిందండి. మీ అందరికి కూడా ఈ చిన్న వ్లాగ్ అనేది నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చిందా? నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. అలాగే మా పాపను కూడా బ్లెస్ చేయండి. మరొక మంచి వీడియోతో మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి. ఇక అప్పటి వరకు నమస్కారం అండి.